ఒక అమ్మాయిని చూడంగానే మన మనిషి అనుకునే తన కోసం ఏదైనా చేయవచ్చు అనిపించారు. రాము గారి టేకింగ్ ఎలా ఉంటుంది ఆన్ సెట్స్ అన్నది మాలో చాలా మందికి తెలియదు యాక్చువల్లీ. సో మీరు ఒకసారి దాని గురించి చెప్తారా, అంటే లాంగ్ షార్ట్స్ ఎక్కువ తీస్తూ ఉంటారా, ఆర్ హౌ డస్ హీ టేక్? లాంగ్ షార్ట్స్ ఆర్ టేకెన్ డెఫినెట్లీ, ఓకే, బట్ రిహర్స్ టేకెన్, బట్ వెరీ ఈజీ అండి. ఆర్టిస్ట్కి ఏది కంఫర్టబుల్లో అది చేయించుకుంటాడు. ఇలాగే చేయాలి, ఇక్కడికి వెళ్ళి నడవాలి, అక్కడికి వెళ్ళి నడవాలి, ఎందుకంటే తనకి ఇప్పుడు ఎస్పెషలీ ది నంబర్ ఆఫ్ కెమెరాస్ రైట్ ఈజ్ ప్లేసింగ్. సో ఒకవేళ మేము ఎక్కడైనా మిస్టేక్ చేసినా ఆ కెమెరాకి షిఫ్ట్ అయిపోద్ది. ఓకే, సో ఆన్లైన్, సో దట్ వే ఇట్స్ వెరీ వెరీ ఈజీ. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రియల్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద రూమ్ అండ్ మీరు క్యాప్చరింగ్ అట్ ఆల్ టైమ్స్. సో మన కంటిన్యూటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా మారదు. ఇట్ లాంగ్ షార్ట్ టు క్లోజ్ షార్ట్ ఆర్ లాంగ్ మిడ్ క్లోజ్కి కంటిన్యూటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ స్టేజ్, దాంట్లోనే చాలా రియలిజం వస్తుంది. ఈ కంటిన్యూటీ పోయినప్పుడే స్క్రీన్ మీద కొంచెం ఇబ్బందిగా లేదు, మనకి తెలిసిపోద్ది సబ్ కాన్షియస్లీ. మెయిన్ రీజన్ ఇంకోటి అంటే ఒకే కెమెరా ఉన్నప్పుడు యాక్టర్ ఎప్పుడు కొంచెం కాన్షియస్గా ఉంటాడు, ఒకే కన్ను నన్ను చూస్తుంది అన్న ఫీలింగ్. ద మూమెంట్ మల్టీ కెమెరాస్ ఉన్నప్పుడు దే విల్ ఫర్గెట్ అబౌట్ ద కెమెరాస్ అండ్ దే విల్ బి ఓన్లీ బాదర్డ్ అబౌట్ వాట్ దే ఆర్ పర్ఫార్మింగ్. కాన్షియస్ పోయిన ఆబ్వియస్లీ నీ పర్ఫార్మెన్స్ ఇంటెన్సిటీ పెరుగుతుంది అన్నమాట. నాకు చాలా చోట్ల కెమెరా ఎక్కడుందని అడిగేవాడిని, నేను కనపడేది కాదు, దాచేవాడు కెమెరాస్ ఎత్తుకునేవాడిని. అండ్ ఆఫ్టర్ వైల్ నో యూ ఆల్వేస్ వీ నెవర్ న్యూ ద కెమెరాస్ వేర్ దే వేర్. ఐ యూస్ లుక్ వేర్ ద కెమెరా, బట్ ఆఫ్టర్ వైల్ వదిలేసాను. సో అది దాసేసి వాటి వెనకాల వీటి వెనకాల టేబుల్ వెనకాల ఏసీలు వెనకాల ఎక్స్పీరియన్స్ ఏమో కదా ఇది. సో ఐ ఫర్గాట్ అబౌట్ కెమెరాస్ ఆఫ్టర్ వైల్.